హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాను చౌదరి. నేను కొన్ని ఇష్యూస్ వల్ల అయితే ఇంట్రో వీడియో అనే మార్చాను. సో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే మార్చాల్సి వచ్చింది. ఈరోజు వీడియో ఏంటంటే గులాబ్ జామ్ చేశానండి, పర్ఫెక్ట్గా వచ్చాయి. మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తీసాను, చూసేయండి మీరు కూడా. నేనంటే ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకున్నాను, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నేనైతే వేసేసుకుని కలుపుకోవాలంటున్నాను, మీ ఇష్టం ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. నేనైతే కోవా తీసుకున్నా, పచ్చి కోవా. అది 1/2 కేజీ ప్యాకెట్, నేను దాంట్లో సగం వేసాను అంతే. జస్ట్ సగం మాత్రమే వేసుకున్నాను, ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియో అయితే మా తమ్ముడు తీశాడు చూడండి. ఇంకా బాగా మెత్తగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఆ కోవ అయితే అప్పుడే తెచ్చాడు, తెచ్చి జస్ట్ 10 మినిట్స్ మాత్రమే అవుతుంది. చాలా చల్లగా ఉంది, చేపెట్టలేకపోయాను. ఓకే, నెక్స్ట్ అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోండి. నాకు అది గట్టిగా ఉంది, సో అందుకే ఇంకా గట్టిగా ఒత్తుతున్నాను అన్నమాట. చూసారు కదా, అలా అయితే చాలా బాగా కలుపుకోవాలి. మన పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది అన్నమాట. నేనైతే సాల్ట్ వేసుకోను, మీ ఇష్టం అది. కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి, దానికి సరిపడా. కోవా వేసాం కాబట్టి జస్ట్ కొంచెమే పడతాయి, ఎక్కువ పట్టవు. అలా వాటర్ పోసుకొని ఇంకా బాగా మిక్స్ చేసేసుకోండి. నాకు చూసారు కదా, కొంచెం కొంచెంగానే వాటర్ వేసుకుని నాకు సరిపోయింది, ఎక్కువ అయితే అవసరం లేదు. ఎందుకంటే పిండి అయితే అలా ఉంది, దాన్ని ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ అలా నాననివ్వండి, అప్పుడు బాగుంటాయి. చూసారు కదా, మెత్తగా వచ్చింది, చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది. అలా ఒత్తుతూ ఉండాలనేది చుట్టుకోండి, క్రాక్స్ లేకుండా లోపల బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, క్రాక్స్ అయితే ఎక్కడా లేవు. ఇంకా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని అది మొత్తం నెయ్యేనండి, నూనె కాదు. నెయ్యిలో అయితే అలా వేపుకున్నాము, నిన్నసరికి మా మమ్మీ పెట్టేసింది. ఇంకా పంచదార పోసుకుంటున్నాను, 1 కప్పు పంచదార వేసుకున్నాను, 1/2 కప్పు వాటర్ పోసుకున్నాను, కొంచెం లెమన్ అది పిండుకొని ఇలాచి పౌడర్ అనేది వేసేసుకొని బాగా కలపనివ్వండి. కొంచెం స్టిక్ స్టిక్గా అయితే సరిపోతుంది పాకం అనేది, ఎక్కువ అయితే ఏం అవసరం లేదు. చూసారు కదా, అవన్నీ బాల్స్ అయితే నాకైతే తర్వాత కూడా చూడండి, నాకైతే ఎక్కడ పగలలేదు, మెత్తగా అయిపోలేదు, చాలా బాగా వచ్చినాయి. ఈసారి మాత్రం నేను ఫస్ట్ టైం కోవా వేసి చేశాను, చాలా బాగున్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. అదిగోండి, దాంట్లో వేస్తున్నాను. పక్కన అయితే నేను పొయ్యి మీద పెట్టేసి వేస్తాను, పొయ్యి మీద పెట్టేసి వేసి 1-5 మినిట్స్ దాంట్లో అలా ఉంచి అప్పుడు అనేది తీసేస్తాను. అప్పుడు కొంచెం లోపలికి బాగా పీలుస్తాయి అన్నమాట. మా మమ్మీ అయితే వేస్తున్నారు, నేను వీడియో తీస్తున్నా. ఎర్లీ మార్నింగ్ నేను నైట్ చేశాను, మేము నైట్ తినలేదు, మార్నింగ్ తిన్నాం. 1-4 అవర్స్ అలా ఉంచితే సరిపోతుంది, పాకం పట్టేస్తుంది. మేము నైట్ మొత్తం ఉంచేసాము, చాలా జ్యూసీ జ్యూసీగా అయితే వచ్చాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలా కోవా వేసుకొని చాలా బాగుంటాయి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.